యాడికిరా తయారైనవు? ఇంకేడికే, డ్యూటీకి పోతున్నామ్మా ఈ రోజు నుంచి. ఇప్పుడు ఎందుకురా, ఇంకా రెండు రోజులు రెస్ట్ తీసుకోరా. ఏ పోతమ్మా, ఇంకా ఎన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలి, మొత్తం తగ్గిపోయినాయి కదా, పోతాయి ఇక డ్యూటీకి. ఎందుకు బేట, జర నిదానం అయినకపోదు కానీ మళ్ళీ వచ్చి వాళ్ళు కొట్టగలరు. ఇంకా కొడుకులు వస్తారు, వాళ్ళు లేవనికి నెల రోజులు పడుతుంది, అట్లా ఇచ్చిన వాళ్ళకు. వద్దురా, మొన్ననే దెబ్బలు తాకినాయి కదా, ఇంకా ఇప్పుడు ఎందుకు డ్యూటీకి. తగ్గినాక తాత్పర్యం పోదు కానీ మళ్ళా లేనిపోన్ కథలు అవుతాయి. అరే చిన్నోడా, లేనిపోన్ కొట్లాటలకు ఎందుకు పోతావురా నువ్వు? అన్న లేడా నీకు, అన్నీ చూసుకుంటాడు అన్నని, నువ్వెందుకు పోతావు? నేను ఇవ్వని జోలికి పోను, మన జోలికి ఎవడన్నా వస్తే మాత్రం నేను ఊకోను. నువ్వు ఆగరా, మన జోలికి ఎవడొస్తాడు, రమ్మని ఎవడొస్తాడో చూస్తా. నువ్వేం భయపడకమ్మా, ఏం కాదు, ఎవడాడు, ఎవడొచ్చినా పొంగి వలగొడతా ఒక్కొక్కంది. ఏం కాదు, నేను డ్యూటీ కొత్తున్నా. వానికి పైసలు ఏమన్నా అయ్యానన్నా నేను? అరే 20 రోజులు టైం ఇరా, చిట్టి లేపి మొత్తం పైసలు పడేస్తా అని చెప్పినా. కొడుకులు వాళ్లే ముందు నా మీద చేయించారు, నేను ఊకుంటానా? మొత్తం పొంగి వలగొట్టినా ఒక్కొక్కంది. ముందు నుంచి కొట్టే దమ్ము లేక కొడుకులు వెనకకెళ్ళి వచ్చి కొట్టిరు. ఈసారి అయితే దొరకను నా కొడుకులు. కానన్నా కానీ, నువ్వు అయితే డ్యూటీకి. గుడ్ మార్నింగ్ సార్. ఎవరు సార్ మీరు? గుడ్ మార్నింగ్ సార్. ఎవరికి చెప్తున్నారు సార్? ఇడా సార్. ఏమైంది సార్ అట్లా మాట్లాడుతున్నారు? మీకే చెప్తున్నా సార్. నాకా? ఎవరు మీరు ఇంతకీ? బై మిస్టేక్ వచ్చినట్లేదు సార్ మీరు. అడ్రస్ చెక్ చేసుకోండి ఒకసారి. సార్ ఏమైంది సార్ అట్లా మాట్లాడుతున్నారు? నేను సార్ జగదీష్ సార్. ఇక్కడ కూర్చొని రోజు డ్యూటీ చేస్తా కదా, నేను జగదీష్. ఏం సార్ మర్చిపోయారా 1 వీకే? సార్ నేను సార్ మీ కంపెనీలో ఎంప్లాయీని. అది ఒకప్పుడు, ఇప్పుడు కాదు. ఏం సార్ అట్లా మాట్లాడుతురు? నీ ఇష్టం వచ్చినప్పుడు డుమ్మలు కొడతావు, చెప్పింది చెయ్యవు. సార్ యాక్చువల్లీ 1 వీక్ బ్యాక్ నాకు యాక్సిడెంట్ అయింది సార్, అందుకే నేను 1 వీక్ రాలేదు. యాక్సిడెంట్లు అయితాయా, ఇక డ్యూటీ ఎవడు చేయాలి? సార్ దెబ్బలు తలిగితే డ్యూటీకి ఎట్లా వస్తారు సార్? నేను అదే చెప్తున్నా, ఇప్పటి నుంచి నువ్వు రానవసరం లేదు, నీ ప్లేస్లో వేరే పెట్టుకున్నా. ఇక మీరు దయచేయండి సార్. సార్ 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 ప్లీజ్ సార్ అట్లా మాట్లాడకండి సార్, ప్లీజ్ సార్. సార్ ఇప్పటికిప్పుడు జాబ్ పోతే ఎట్లా సార్? ప్లీజ్ సార్. చెప్పేది నీకే అర్థమైతలేదా? సార్ ప్లీజ్ సార్ అట్లా అనకండి సార్, ప్లీజ్ సార్. సెక్యూరిటీ నాటకాలు చేస్తున్నావారా? నీది పెద్ద నేషనల్ కంపెనీ అనుకుంటున్నావా? 2 రోజులలో నీకంటే మంచి జాబ్ కొట్టి చూపిస్తా. ఆ సర్లే, చూసుకుందాం. హలో. మామా చెప్పరా. అమ్మమ్మ ఎడునోరా? మామా గిట్లా హైదరాబాద్ వచ్చిట్టు మామా. హైదరాబాద్లోనా? హైదరాబాద్ ఉన్నావా? అవును మామా. కొంచెం కలిసేది ఉండేరా. అరే నా హైదరాబాద్ ఉన్నా మామా, చెప్పు. ఏదైనా ప్రాబ్లం వచ్చిందిరా? అరే ఏం ప్రాబ్లం మామా, చెప్పు మామా. ఎప్పుడు ప్రాబ్లం వచ్చినా నువ్వే ఆదుకుంటావురా, అట్లని నేను నీకు కాల్ చేసిన. అరే అట్లేం లేదు మామా, చెప్పు మామా, చెప్పు. జాబ్ పోయిందిరా నాది. అరే ఎట్లా పోయిందిరా జాబు? ఏమా సార్ గారు ఎక్కువ మాట్లాడబట్టిండేరా ఆఫీస్ లో. అరే కొంచెం ఏమన్నా జాబ్స్ ఉంటే చెప్పవా మామా. అరే జాబ్సా? సరే నువ్వు రెజ్యూమ్ పంపి మామా, నేను నా ఫ్రెండ్స్ కి అండ్ వీళ్ళకి పంపిస్తా, పంపించి చూస్తామా? చూస్తా జాయిన్ చూపిస్తా కూడా మామా. చాలా సార్లు హెల్ప్ చేసినావు జర, ఇది ఒక్క హెల్ప్ చేయరా ప్లీజ్. అరే అట్లేం లేదు అమ్మా. సరేనా, నువ్వు రెజ్యూమ్ అయితే పంపేమమ్మా, ఇప్పుడు పంపియు. పొద్దుగాల పాఠశాల వీళ్ళకు సార్ వాళ్ళకి చెప్పి చెప్తాం. సరేనా? సరేరా, థ్యాంక్ యూ రా. సరే సరే మమ్మా, సరే థ్యాంక్ యూ రా. సరే సార్. పలికిన మాటల్లో. హలో. బావా బాగున్నారా? బాగున్నా. మీరు బాగున్నారా? బాగున్నామే. ఇంకా జలత స్పందన వాళ్ళు బాగున్నారా? అందరు బాగున్నారు. బాగున్నారా? మీ కంపెనీలో ఏమన్నా జాబ్ ఉంటే చెప్పవా. మా కంపెనీలో ఏముంటదిరా, మొత్తం అంతా ఈ లేబర్ వర్క్ ఉంటుంది. టుడే ఏమన్నా ఆఫీస్ వర్క్ ఏమైనా ఉంటే చూడు నాకు. సరే చూస్తా, మా సార్ వాళ్ళకి అడిగి చెప్తా మరి. సరే అడుగు. జాబ్ బంద్ చేసిన వేరేది లెంకుతున్నా.
అదే కొంచెం ఇక ఖాళీ ఉన్న ప్రాబ్లం అవుతుంది. సరే చెప్తా నేను కనుక్కొని చెప్తా. చెప్పు కంపల్సరీ చెప్పే. లే కంపల్సరీ చెప్తా. సరేనే ఉంటా. అందరు బాగున్నారు కదా మీరు? బాగున్నారు బాగున్నారు. సరే మంచిది. సరే సరే. బాగున్నా అక్క? బాగున్నా జగదీష్. మీరు బాగున్నారా? బాగున్నా అక్క. నాకు ఒక జాబ్ కావాలి అక్క. జాబ్ లేదు ఇప్పుడు. సరే జగదీష్, మొన్నటి వరకు ఉండే ఒకటి నేను మా వాళ్ళకి పెట్టించిన మా తమ్ముడు వాళ్ళకి. కొంచెం వేరే జాబ్ ఏదైనా ఉంటే చెప్పక. చెప్తా తమ్మి, ఖచ్చితంగా చెప్తా. కనుక్కుంటా నేను, చెప్తా ఏదైనా ఉంటే. సరే అక్క, థ్యాంక్ యూ. ఓకే తమ్మి. హలో. హలో అన్న, నమస్తే. నమస్తే. ఎవరు? నేను జగదీష్ మాట్లాడుతున్నా. జగదీష్ బ్రో నమస్తే. చాలా రోజుల తర్వాత. అంత మంచిదేనా? అంత మంచిదేనా? ఓకే ఓకే. అది అప్పుడు నీ షాప్ లేదో పని ఉందన్నావు కదా. అవునవునా. కొంచెం నాకు ఇస్తావా అన్నది నేను చేసా. నీకా? నీకెందుకు అబ్బా, నీకు మంచి మంచి జాబ్స్ వస్తాయి. బీటెక్ చేసినావు కదా, వీళ్ళు ఏం చేస్తావులే? లేదన్నా, నాకు కొంచెం అర్జెంట్ ఉంది, ప్రాబ్లం ఉంది. ఏ పైన చేస్తా. అవునా? అవునా. నేను వేరే మంచి చూస్తలే. మరి మన ఉన్నారు ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళు, ఇట్లా బీటెక్ చేసిన వాళ్ళు. ఏదైనా మంచిది, ఏదైనా మంచి జాబ్ చూసి చెప్తలే నీకు. ఓకేనా, నేను రిజ్యూమ్ పంపిస్తా నీకు. పంపి పంపి పంపి, నేను మంచి జాబ్ చూస్తా నీకు. సరే అన్న. వాళ్ళు ఉన్నారా మాట చాలా మంది. ఓకే ఓకే ఓకే. మరి జాగ్రత్త. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. ఓకే ఓకే. రైట్ అన్న. అన్నం తక్కువ ఉంది, పొద్దు సరిపోతావో లేదో. పిల్లలు ఆకలితో ఉండొచ్చు. వైజు జగా, మీరు తింటురంట్రా? అందరం ఒకటేసారి తిందామమ్మా. తీసుకురా అమ్మా, అందరం ఒకటేసారి తిందాం. మీరైతే తిండ్రా, నేను తర్వాత తిట్ట కానీ. ఎందుకేమ్మా, తిందాం ఒక్కటేసారి అందరము, రండి. నాకు ఆకలి లేదు బిట్టా, మీరైతే తినండి ఫస్ట్. ఇప్పటిదాకానే ఆకలి అవుతుంది అన్నట్టు కానీ తిందామా నువ్వు కూడా? అన్నం తక్కువ ఉంది, పిల్లలైతే తినని, మనం తర్వాత తిందాం గాని. తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా తనలాలి పాటలోని. ఈ రేషన్ బియ్యము ఇంకా ఇవ్వకపోయి ఎప్పుడు ఇస్తారో ఎక్కడనగా. సరే నాకైతే ఫుల్ ఆకలి అవుతుంది, తింటా పోయి. అయ్యో అన్నం తక్కుంది, అందుకే అమ్మ లాస్ట్కి తింటానదా. అమ్మా, నేను ఇప్పటిదాకా తిన్నా బయట ఫాస్ట్ ఫుడ్ తిన్నా, నాకు ఫుల్ టైట్ ఉంది కడుపంతా, నేను తిన్నా. మీరైతే తినండి ఫస్ట్. ఒకే ఒక జీవితం ఇది, చేయి జారిపో నీకు మళ్ళీ రాణి ఈ క్షణం. నేను ఖాళీగా ఉంటున్నా, ఇంట్లో తిననికి కూడా కష్టముంది. రేపు పేదన్న ఒక పని చేస్తా కంపల్సరీ. రేపు పైసలు తెచ్చిందాక ఇంటికే రాను. హలో అన్నా,
అప్పుడు క్యాటరింగ్ పని ఉందన్నావు కదా అన్న, ఇప్పుడైనా ఉంటే చెప్పానా నేను వస్తా. సరే అన్న. క్యాటరింగ్ పని అంటే ఏందిరా? క్యాటరింగ్ అంటే అది ఫంక్షన్లు అయితే కదా కాక, అది తిననీకి పెడతారు కదా, వడ్డిస్తారు కదా, అట్లా వడ్డిస్తే రోజుకు 300 ఇస్తారనమాట. గా పని చేస్తారా? గా పని ఎందుకు చేస్తావు ఇంత చదివి? లేదు కాక, నేను ఇప్పుడు ఏ పని అయినా చేస్తా, ఇప్పుడు నా ఖాళీ ఉంటే శుద్ధ్రాయించలేదు నాకు. సరే, నేను పని చెప్తే చేస్తావా? మరి రోజుకు 400 ఇస్తా. ఏ పని అయినా చేస్తానే, ఎంత కష్టం ఉన్నా చేస్తా. అమ్మా, నాకు ఒక కొత్త డ్యూటీ దొరికింది, పోతున్నా ఈరోజు నుంచి. సరే పోగానే బ్యాగ్లు ఏమిటిదిరా మరి? ఏం లేదమ్మా, ఏం లేదు, ఏం లేదు. పైసలు తీసుకోయే, ఈ డ్యూటీలా డైలీ డైలీ ఇస్తారనమాట పైసలు. ఇవి తీసుకొని ఇంట్లో సామాన్లు, ఇంకా బియ్యం గియ్యం ఇంకేమైనా కావాలంటే మొత్తం తెచ్చేసి. ఈ రోజుల్లో 50% మిడిల్ క్లాస్ అబ్బాయిలు వాళ్ళు చదివిన చదువుకు రిలేటెడ్గా జాబ్ చేసలేరు. వాళ్ళు చదివిన చదువు ఒకటి, చేస్తున్న జాబ్ ఒకటి, పెట్టుకున్న గోల్ ఇంకొకటి. గోల్ రీచ్ అవ్వాలంటే మనీ కావాలి, మనీ కావాలంటే జాబ్ చేయాలి. జాబ్ చేసినా గోల్ రీచ్ అవ్వలేం, జాబ్ చేయకున్నా గోల్ రీచ్ అవ్వలేం. చాలామంది మిడిల్ క్లాస్ అబ్బాయిలను వెంటాడుతున్న ప్రాబ్లం ఇదే. తెలివి లేక కాదు, టాలెంట్ లేక కాదు, టైం లేక ఎంతోమంది మిడిల్ క్లాస్ అబ్బాయిలు వాళ్ళ ఇంట్లో ప్రాబ్లమ్స్ని చూడలేక, కష్టాలను చూడలేక, బాధలను భరించలేక చదువును మధ్యలో ఆపేసి చిన్న చిన్న కంపెనీలో లేబర్ లాగా, ఆఫీసులలో ఆఫీస్ బాయ్ లాగా, సినిమా టాకీస్లో, సూపర్ మార్కెట్లో, షాపింగ్ మాల్లలో 9,000 to 10,000 చేసే మిడిల్ క్లాస్ అబ్బాయిలు చాలామందే ఉన్నారు. పెద్ద పెద్ద చదువులు చదివి పెద్ద పెద్ద జాబులు కొట్టి ఇంట్లో వాళ్ళను మంచిగా చూసుకోవాలని ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ అబ్బాయికి ఉంటుంది. కానీ ఏం చేస్తాం, బాధల వల్ల, తనకున్న కష్టాల వల్ల ఏదో ఒక జాబ్లో జాయిన్ అయ్యి జీతం వస్తుంది కదా, ఇప్పుడైతే మంచిగా బతుకుతున్నాం కదా అని అడ్జస్ట్ అవుతాడు ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి. ఫైనల్గా ఒకటి చెప్తా, తను చేసేది ఎంత చిన్న పనైనా, తను చేసేది ఎంత చిన్న జాబ్ అయినా, తన పేరెంట్ని సంతోషంగా ఉంచడం కోసం, తన ఫ్యామిలీకి 3 పూటల అన్నం పెట్టడం కోసం ఏ పైన సిగ్గు పడకుండా చేస్తాడు ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి.